హలో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసి ఉంటారు, ఇంకో రైడ్ ఇది. ప్రజెంట్ అయితే ఉడిపి హోటల్, ఉడిపి శ్రీకృష్ణ వెజ్ అంట, ఇది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా 90 కిలోమీటర్స్ ఫ్రమ్ కర్నూలు. ఇది ఇక్కడ అంటే ఫుడ్ పిరమిడ్ ఉంది కదా, లాస్ట్ వీడియోలో చూశాను. ఆ ఫుడ్ పిరమిడ్ నుంచి ఇక్కడికి ఇంకొక 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అనమాట. ప్రజెంట్ అయితే బ్రేక్ తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్ కోసం. అండ్ నాతో పాటు అజయ్ రెడ్డి కూడా జాయిన్ అయ్యాడు ఈ వీడియో కోసం. లాస్ట్ వీడియోలో చెప్తా ఉన్నా కదా అలోన్ రైడ్ అలోన్ రైడ్ అని, ఇప్పుడు అయితే కాదు, మనకు తోడు దొరికినాడు ఒకడన్నా. అండ్ ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ ఇంటి దగ్గర ఐ మీన్ ఇంట్లో తీసుకోలేదు, ఎందుకంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు చెప్తాను ఎందుకు. ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంట్లో స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే యాక్చువల్గా రైడ్ ఎగ్జాక్ట్గా 7 కి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మార్నింగ్ ఫాస్ట్గానే లేసాను అండ్ అజయ్కి కాల్ చేసి వార్నింగ్ కూడా లేపిన, బట్ ఏమైనా తెలియదు కానీ నేను మళ్ళీ నిద్రపోయా. మళ్ళీ లేచి టైం చూసుకుంటే 6:45 అవుతుంది. యాక్చువల్గా 7 కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను, ఇప్పటికే లేట్ అయింది అని ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయా. అండ్ ఇంట్లో ఇచ్చిన ప్లేస్ వరకు రోడ్స్ అండ్ ప్లేసెస్ మీరు ఆల్రెడీ చూసారు నా లాస్ట్ వీడియోలో, లైక్ బ్రేక్ఫాస్ట్ రైడ్ చేసిన వీడియోలో. సో మళ్ళీ అదే బోరింగ్ రోడ్స్లో ఎందుకు మోటార్ బ్లాక్ చేయాలి అని అక్కడ కూడా నేను స్టాప్ చేసేసాను వీడియో తీసుకోవడం. డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే అక్కడే ఇంట్లో తీసుకొని చెప్పేద్దాము మొత్తము అన్నట్టు స్టార్ట్ అయిపోయా. ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అయితే ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ ఉంది కర్నూలు నుంచి. అండ్ హైదరాబాద్కి అయితే 20 కిలోమీటర్స్ అట్లా, ఐ మీన్ బ్యాకే, ఇంకా ఫ్లైఓవర్ కంటే మేము కొద్దిగా ముందుకే ఉంది అదైతే. బట్ చాలా వీడియోస్లో చూశాను చాలా బాగుంది ప్లేస్ అయితే, ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. బట్ రేపు వెళ్తున్నానగా మా ఫ్రెండ్కి కాల్ చేసి కనుక్కున్నా అక్కడ ఏమైనా అలా ఉందా లేదా అనేది, అయితే ఐ మీన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనేది. బట్ లోపలికి అయితే అలా లేదని చెప్పింది, సడన్గా బ్లాంక్ అయిపోయింది. ఎలాగో అలా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళొద్దాము, ఏమంటారు వీడియోస్ తీయగలిగితే తీసుకుందాము, లేదంటే వేరేలాగా ఏదైనా ట్రై చేద్దాం అన్నట్టు స్టార్ట్ అయిపోయినాను. ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ నుంచి నడుపుతున్నామమ్మా. ఎక్కడన్నా టాప్ ఏమన్నా కూల్ డ్రింక్స్ అన్న రావదామంటే ఒక చోట ఒక ప్లేస్ దొరకకుంది. ప్రజెంట్ ఇక్కడ దొరికింది, తాగేద్దాం. వీడు తాగరా అంటే తాగుకున్నాడు, వీడంటే డిహైడ్రేట్ అయిపోతారు. కీప్ హైడ్రేటెడ్ యువర్ సెల్ఫ్. NH44 హైవే మాత్రం చాలా సూపర్ ఉంటుంది, అసలు ఏం ప్యాచెస్ లేకుండా స్ట్రైట్ రోడ్ స్మూత్గా వెళ్ళవచ్చు. అండ్ అదే బైక్కి క్రూజ్ కంట్రోల్ ఉంటే మాత్రం ఆరామ్సే ఒక స్పీడ్ లిమిట్ పెట్టేసి అదే మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. అండ్ మ్యాక్సిమం పెద్ద బైక్స్కి ఉంటాయి అవి, లైక్ అడ్వెంచర్ టూరిస్ట్కి అయితే క్రూజ్ కంట్రోల్ పెట్టేసి ఉంటారు, స్మూత్ ఒకట్లా ఒక పర్టికులర్ స్పీడ్ మీద పెట్టేస్తారు, అంతేగా నువ్వేమి త్రోటల్ చేయక్కర్లేదు, అదే స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. అండ్ రీసెంట్గా చేసిన బ్రేక్ఫాస్ట్ రైడ్కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది కంపేర్ టు మై లాస్ట్ ఫ్యూ వీడియోస్. అండ్ లైక్స్ కూడా చాలా బాగానే వచ్చాయి, కామెంట్స్ బాగా చేశారు. ఐ మీన్ కంపేర్ టు లాస్ట్ వీడియోస్లో పోలిస్తే ఈ వీడియోలో బాగానే చేశావు కొద్దిగా, అండ్ వాయిస్ బాగానే వచ్చింది మోటో బ్లాగ్ చేస్తూ అండ్ మెయింటైన్ చేయాలని అని బాగా కొద్దిగా మోటివేషన్ ఇచ్చారు. సో లోకల్గా అంటే మీరు చాలా ప్లేసెస్ చూశారు అండ్ సో నేను కూడా అవుట్సైడ్ ఆఫ్ కర్నూలే వెళ్ళి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా. సో అందుకే మళ్ళీ ఈ వీకెండ్కి రైడ్ ప్లాన్ చేసుకున్నా.
అరే ఇప్పుడు కదా చెప్పినది, రోడ్స్ బాగున్నాయి అది ఇది అని అప్పుడే ఇవి మొత్తం వన్ వే చేసేసారు. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది నార్మల్ మనం వెళ్ళే లైన్లో. అండ్ ఏం చేస్తాం, మళ్ళీ స్లోగానే వెళ్ళాల్సి వస్తుంది. ఎండ మాత్రం దంచి ఊడుతుంది భయ్య అసలు పైనుంచి. అండ్ అసలు ఎలా ఉందంటే ఎడార్లో ఊతున్నట్టుంది. ఆల్మోస్ట్ 36 degrees ఏమో ఉంది. అండ్ నెక్స్ట్ ఏమైనా రైడ్స్ ప్లాన్ చేస్తే మ్యాక్సిమం ఒక మంచి కూల్గా ఉండే ప్లేసెస్కి వెళ్ళనీకి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే బెంగళూరుకి వెళ్దాం అనుకుంటున్నా. అండ్ యాక్చువల్గా తమిక్ది బర్త్డే అండ్ గునాది కూడా బర్త్డే వస్తుంది నెక్స్ట్ మంత్, ఈ మంత్ అండ్ మార్చ్లో. సో వాళ్ళ బర్త్డేస్కి వెళ్దాం అనుకున్నా, బట్ మేబీ బడ్జెట్ సెట్ అవుతే వెళ్తాను. లేదు వాళ్ళ బర్త్డేస్కి వెళ్ళలేను అనుకుంటే మ్యాక్సిమం నెక్స్ట్ మంత్కి అట్లా నేను ఎక్కువ ఎండలు వస్తున్నాయి కాబట్టి మంచి కూల్ ఉండే ప్లేసెస్కి ట్రిప్ వేయనీక ట్రై చేస్తాను. మ్యాక్సిమం అనుకుంటున్నది అయితే కూల్ కన్నా లేదంటే కొడైకెనాల్ బైక్ మీదనే అనుకుంటున్నాను. మేబీ ఎవరైనా జాయిన్ అవుతే కూడా యూఆర్ మోస్ట్ వెల్కమ్. వెళ్దాం అనుకుంటే డిఎం చేయండి, ఇన్స్టా ఐడి ఇది, డిఎం చేయండి పక్క వెళ్దాము. ఇంకొక 20 kilometers చెప్పేది సైట్ ఉంది, బట్ ఫ్రంట్ ఎక్కడో లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి. అంటే పోవాల్సింది అసలు, అదేదో మొత్తం రెస్ట్రిక్టెడ్ ఏరియా అనుకుంటా. పెద్ద గేట్ వేసి పెట్టారు, తిడుతున్నాడు అక్కడికి వెళ్ళి అన్న చూసుకోవచ్చు కదా అది అని. బట్ మాకు చూపించింది అయితే గూగుల్ మ్యాప్స్లో అదే చూపించింది. సో మేము అలానే వెళ్తున్నాము, సడన్గా ఆపేసి ఎక్కడికి వెళ్తున్నారు అంత పెద్ద గేట్ కనపడతలేదు అది ఇది అన్నాడు. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక అన్న పోతుంటే అన్న కూడా విజిటర్ ఏమో అనుకుని అన్న వెంటనే వెళ్ళిపోయాను, బట్ అటు కాదంట. ఫైనలీ అక్కడికి ఇక్కడికి తిప్పి మొత్తానికి అయితే మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇందాకైతే వేరే సైడ్ వెళ్దాం కానీ అది ఎగ్జిట్ సైడ్ అంట, ఇదితే ఎంట్రీ. ఏంటయ్యా ఏంటి ఆపుతున్నారు? ఓకే ఓకే, టికెట్ 25 rupees అంట. అవునమ్మా, అదే పార్కింగ్ స్పేస్ ఎంత పెద్దగా పెట్టారండి అయ్యా, మొత్తం గుడి కంటే మొత్తం పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఉన్నట్టుంది. ఫైనలీ వచ్చేసాం. ఇందాకే వెళ్ళి వాష్రూమ్లో షర్ట్ చేంజ్ చేసుకున్నా, రైడ్ ఏమంటారు జాకెట్తో లోపలికి ఆడ పంపిస్తారు అంతే కదా. చేంజ్ చేసుకున్నాము అండ్ లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. ఇంకా నా హెల్మెట్ని కూడా బ్యాగ్లో వేసుకున్నాను. చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం, వాళ్ళు అలౌ చేస్తే లోపల రికార్డ్ చేద్దాం. అక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా. ఫుట్వేర్ మొత్తం బయటనే వదలాలి అది ఇది అంటున్నారు. ఓన్లీ పార్కింగ్ స్పాట్లు అయితే వీడియోస్ తీసుకొచ్చా అన్నమాట, ఏమే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. బట్ లోపలికి వెళ్దాము, నాకు తెలిసి లోపల దర్శనం దగ్గర మేబీ ఫోటో ఏమంటారు వీడియోస్ ఏం కానీ రికార్డ్ చేయకూడదు. చూస్తాను లోపలికి వెళ్ళి చూస్తాను ఎలా ఉంటుందో.